తూర్పుగోదావరి జిల్లా జగంపేట మండలం కుత్తూరు రోడ్లో ఉన్నాం. కుర్రపాలెం పొలాల మధ్యలో ఉన్నాం. ఇప్పుడు చూసుకున్నట్టయితే ఈరోజు కాయగూరల ధరలు కానివ్వండి ఏదన్నా బొగ్గుమని అంటున్నాయి. కానీ రైతుకు గిట్టుబాటు ధర అన్నది మాత్రం అందట్లేదని చాలామంది రైతులు వాపోతున్నారు. ఇంతకుముందు చూసుకున్నట్టయితే 100 రూపాయలు తీసుకెళ్తే సంచులు కాయగూరలు వచ్చేవి. కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితులు అయితే మాత్రం 500 రూపాయలు పట్టుకెళ్ళినా సంచి నిండని పరిస్థితి నెలకొంది. కానీ ఇంత రేటు ఉన్నా సరే రైతులు మాత్రం గిట్టుబాటు ధర మాత్రం అందట్లేదు. దీని ప్రధాన కారణం ఏంటంటే మన జగ్గంపేట నియోజకవర్గం మండలంలో చుట్టుపక్కల నియోజకవర్గంలో కానీ మనకి రైతు బజార్ లేకపోవడం వల్లే. ఈ రైతు బజార్ లేకపోవడం వల్ల కలిగే ఇబ్బందుల గురించి దీన్ని నష్టపోతున్న రైతులు మనోగతం వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం అండి. మీ పేరు గంగరాజ్ అండి. అప్పిరెడ్డి గంగరాజ్. చెప్పండి, ఇప్పుడు మీకు ప్రస్తుతం ఇప్పుడు చూస్తే కాయగూరల రేట్లు అయితే ప్రస్తుతం పొగ్గుమని అంటున్నాయి. కానీ ఇప్పుడు మీకు ప్రజెంట్ మాకైతే రైతులకైతే మాకు గిట్టుబాటు ధర రావడానికి మాకు దగ్గర రాబోతులోకి సగం సగం పోతుందండి. ఇప్పుడు అక్కడ 10 కేజీలు 300 రూపాయలు అమ్ముతుందండి. కానీ మాకు రాబోతులోకి 150 రూపాయలు మిగులుతుందండి ఇక్కడ. ఎందుకంటే మధ్యలో కమిషన్లు అని దోవసాజీలు అని ఇలా ఖర్చులు అయిపోతున్నాయండి మాకు. అందువల్ల మేము ఎక్కడికో దూర ప్రాంతాలు కట్టుకెళ్తామండి. కాకినాడ ఇలా రాజమండ్రి తర్వాత దివిలి పత్తిపాడు ఇలా పట్టుకెళ్తామండి. అందువల్ల మాకు ఏంటంటే జగ్గంపేట మాకు దగ్గరలో మా నియోజకవర్గంలో జగ్గంపేట మాకు దగ్గరండి. గొరపాలెం ఇలా కాంట్రేగలు ఇలా కొల్లలగుంట పట్టణం ఇవన్నీ కూడా దూర ప్రాంతాలు కట్టుకెళ్తామండి. మాకు దగ్గర మాకు జగ్గంపేటతో మాకు ఒక రైతు బజారు ఏర్పాటు చేస్తే మేము ఇక్కడ పట్టుకెళ్ళి మాకు గిట్టుబాటు అయ్యి ధరకు మేము అమ్ముకుని మాకు ఒక రైతుకి ఒక ఏదో మీరు కల్పించాలని మేము కోరుతున్నామండి. మేము చెప్పండి, ఇక్కడ మీరు ఏ పంటలు వేస్తారు? మిర్చి, వంగ తోట, ఇలా బీరపాదులు, ఇలా బెండకాయ అండి. మేము అన్ని రకాల కూరగాయలు పండిస్తామండి. కానీ మాకు అన్ని ఉన్నాయండి. కానీ మాకు గిట్టుబాటు ధర అవి మేము దూరం పట్టుకెళ్తామండి. 10 కేజీలు ఎన్ని ఉన్నా కానీ మాకు రాబోతులోకి సగం పోతుందండి. అందువల్ల మాకు దగ్గరలో మాకు జగ్గంపేటలో ఒక రైతు బజారు ఏర్పాటు చేసేలాగా ఒక ఏదో మీకు ఇలాంటి వాళ్ళు కోరుతున్నామండి. చెప్పండి సార్, మీ పేరేంటండి? నా పేరు పల్లకి ప్రసాద్ అండి. ఎన్ని ఎకరాలు ఏమి చేశారు? మా ఇద్దరు 2 ఎకరాలు వ్యవసాయం అండి. మొక్కజొన్న, ప్రత్తి, మిరప, తర్వాత వంగ, బెండ ఇవన్నీ పండిస్తామండి. మేము పట్టుకెళ్ళి అక్కడ పట్టుకెళ్ళి ఎక్కడికో దూరంగా పట్టుకెళ్తున్నామండి. పట్టుకెళ్ళినా మాకు గిట్టుబాటు ధర అవుతలేదండి. అక్కడ వాళ్ళ కమిషన్లు ఖర్చులు అన్నీ అదన ఖర్చులు ఎక్కువైపోతున్నాయండి. ఇక్కడ కూలీలు ఖర్చు ఎక్కువైపోతుందండి. మాకు గిట్టుబాటు ధర అవుతలేదండి. అయినా మా ప్రభుత్వాన్ని కోరుకుంటున్నామండి, మాకు ఇక్కడ దగ్గరలో రైతు బజార్ జగ్గంపేట మండలంలో మాకు రైతు బజార్ పెట్టితే మేము రైతు బజార్ పెట్టించాలని కోరుకుంటున్నామండి. పేరు అభిరెడ్డి ఇరబాబు అండి. చెప్పండి సార్, మీరు ఎన్ని ఎకరాలు వేశారు, ఏమేమి వేశారు? అంటే 10 ఎకరాల వరకు ఉందండి. కానీ వ్యవసాయం చేసిన దండగండి ఈ రోజుల్లో అండి. రోడ్డు మీద మామూలుగా భిక్ష వేసుకుంటే వరకే బాగుంది. వ్యవసాయం దానికి ఏమీ లేదు సార్, చాలా దారుణం అండి. ఇది మొత్తం 1100 1200 రైతు పనికి వస్తే 8x11x500 రూపాయలు కూలి పని. వ్యవసాయాలు ఈ సంవత్సరంలో బాగా దారుణం అండి. ఇవ్వక లాగేసి వ్యవసాయాలు అయితే ఏం లేవు. వర్షాలు విపరీతమైన వర్షాలు, గిట్టుబాటు ధర కూడా అసలు లేదు. అక్కడ ఎక్కడో కాకినాడ రాజమండ్రిలో అయితే కేజీ 100 రూపాయలు అంటున్నారు. మాకు వచ్చేది అయితే 20 రూపాయలే. ఆయన మందులు కూడా విపరీతమైన మందులు కొట్టవలసి వస్తుందండి. పిండి విపరీతమైన మందులు కొట్టవలసి వస్తుంది. ఏం కట్టలేదండి. గవర్నమెంట్ కూడా ఏదో రైతుకి అది ఇచ్చేస్తాం ఇది ఇచ్చేస్తాం అన్నారు తప్ప అన్ని రైతులు అన్నారు. ఏ ప్రభుత్వం వచ్చినా రైతులకే కాదు, రైతు ఆవిడ బాగుపడలేడండి. ప్రతి ఒక్కరు కూడా ఇండస్ట్రీలకు వెళ్ళిపోతున్నారు తప్ప రైతు ఆవిడ బాగుపడి వేసిపడలేడు. చాలా దారుణంగా ఉంది. పత్తిది కూడా చాలా దారుణంగా ఉంది. అంటే ఎరువులు రేట్లని కొంచెం ఏదన్నా సబ్సిడీ మీద గవర్నమెంట్ కూడా ఇప్పితే అది అనుకూలంగా ఉంటుంది. కానీ తప్ప రైతు అయితే ఇంక రకమైతే నల్లాడండి. అసలు చేయట్లేదండి. వ్యవసాయం మానేశారు. బాగా ఈ కోతుల పొర ఎక్కువైపోతుంది. మాకు 1 ఎకరం మొక్కజొన్న వేస్తున్నాం అండి. జోడ మట్లు కాయవలసి వస్తుంది 1 ఎకరం. ఏం కడుద్దండి ఈ సంవత్సరంలో విపరీతమైన ఎకరంకి 40,000 50,000 రూపాయలు పెట్టుబడి పెడితే వచ్చేది 30,000 వస్తుంది. వ్యవసాయం ఎవరు చేస్తారండి దండగ? అసలు వ్యవసాయం జోలికి వెళ్తలేదు. అవునే మాలటోళ్ళు మేము చేయలేక ఆ కోతుల్ని కుక్కలను కాసి కుక్క ఉంటుంది. ఒక్కో మనిషికి ఒక కుక్క, ఒక రైతుకు ఒక కుక్క. బాగా దారుణం. ప్రభుత్వాన్ని అయితే ప్రభుత్వం తప్పట్లేదు. మేము ఏంటంటే ఇక్కడ మాకు ఈ మాలటోళ్ళు ఎలాగే చేళ్ళు ఉంటుంటాం కాబట్టి కుర్రలు ఉన్నారు. కొంచెం కష్టపడి నేను పండించుకుని పట్టుకెళ్ళి ఈ జగ్గంపేటలో రైతు భరోసా కొంచెం ఏమైనా మార్గదర్శ ఏమైనా ఇస్తే గవర్నమెంట్ పూసుకుని కంత ఏదో ప్లేస్ ఒకటి ఏర్పాటు చేస్తే
ఈ ఎమ్మెల్యేలని ఎంపీలని ఏదైనా అధికారులు ఉన్నారు కదండి, అధికారుల ద్వారా ఏమన్నా మనకి అవకాశం ఏమన్నా ఇప్పింటే కొంచెం బాగుంటుందని చెప్పేసి అందరినీ ప్రభుత్వాన్ని మీడియా వాళ్ళని కూడా కోరుకుని జరుగుతుంది సార్. రైతున్నారు చెప్పండి మీ పేరు. నా పేరు వేరుగో సార్. మరి తుర్పాలండి, జగ్గంపేట మండలం. మేము నిత్యం కూడా మేము పంటలు పండిస్తుంటామండి. నిత్యం పంట పండిస్తాం. మీరు మేము మిరవ తోట వేస్తామండి, మొక్కజొన్న వేస్తామండి, అలాగే వంగదోరలు, బీరపోదులు, కాకరపోదులు, ఏటి జెడ్ మొత్తం అన్ని పండిస్తామండి. అలాగే మేము పండించిన దానికి కూడా మాకు కిట్టుబడి ధర అనేది ఏది మాకు అవ్వట్లేదండి. తర్వాత మేము ఎక్కడికన్నా ఇప్పుడు ఫర్ సపోజ్ జగ్గంపేట పట్టుకెళ్ళి అమ్ముకుందాం అంటే మాకు దారి లేదండి. మాకంటే అక్కడ రైతు బజార్ అనేది ఏది లేదండి. పెద్దాపురం ఉంది రైతు బజారు, కాకేటలు ఉన్నాయండి. కానీ ఇక్కడ నుంచి మేము ఆటో పెట్టి కూలని కూయించి అక్కడ తీసుకెళ్ళడానికి మాకు కిట్టుబడి అనేది రావట్లేదండి. మధ్య వాళ్ళ కమిషన్ పోతుందండి, ఖర్చులండి, అయ్యండి, మొత్తం ఏటు జెడ్ అన్నీ పోతున్నాయండి. మాకు తిరిగి మాకు 10 కేజీ 100 రూపాయలు లీటర్ అమ్మితే తిరిగి మాకు 20 రూపాయలు వస్తుందండి. కేజీ కాడ 2 రూపాయలు 3 రూపాయలు మాకు వస్తుందండి. 10 కేజీ 10 రూపాయలు అమ్మిన కాడ మా కేజీ కాడ 2 రూపాయలు చేతికి వస్తుందండి. మా దాంతో మేము రైతులు బాగుపడాలి. రైతు ఒక ప్రతిది కూడా రైతు మీద ఆధారపడి ఉంది కాబట్టి అండి, ప్రతి ఒక వ్యవస్థ అనేది రైతు మీద ఆధారపడి ఉందండి. దాని గురించి మీరు ఒక గవర్నమెంట్ ప్రకారంగా మాకు వచ్చింది జగ్గంపేటలో ఇంచుమించు ఇక్కడ ఒక 5-6 ఊర్లు ఉన్నాయండి. ఈ 5-6 ఊర్లు కూడా గురపాలెం, గొల్లగుంట, కాండ్రాల, మరిపాక, అలాగే మన పట్టం, బావారం, ఇలా ఈ ఊర్లన్నీ కూడా కాయగూరలు ఫుల్గా పండిస్తామండి. కానీ పండించిన దానికి కిట్టుబడి రావట్లేదండి. దాని గురించి ప్రభుత్వం ఏం కోరుతున్నామంటే అండి, మాకంటూ ఒక జగ్గంపేటలో ఒక రైతు బజార్ ఏర్పాటు చేస్తండి. మాకు మేము సొంతంగా మేము అమ్ముకుంటామండి, మాకు కిట్టుబడి ధర వస్తుంది. అలాగే కొనుక్కున్న ప్రజలు కూడా తగినంత ధరకే అందుబాటు చేస్తామండి. మేము అమ్మనిస్తే మమ్మల్ని అమ్మనివ్వట్లేదండి. ఈ కమిషన్ కోట్లు బాగుపడుతున్నారండి. మధ్యలోని వ్యాపారస్తులు బాగుపడుతున్నారండి, దళారులు బాగుపడుతున్నారండి. మాకు రైతులకంటే ఏమి మిగతలేదండి. దాని గురించి ప్రభుత్వం ఏం కోరుతామంటే, మాకు జగ్గంపేటలో మాకు మేము అమ్ముకోవడానికి ఒక రైతు బజార్ ఏర్పాటు చేస్తే బాగుంటుందని కోరుకుంటున్నామండి. విన్నారుగా, అమ్మపోతే అడవి, కొన్నపోతే కొడివి అన్నట్టు ఉందని ఓపోతున్నారు రైతులు. ఆరుగాలం కష్టపడినా మాకు మద్దతు ధర రావట్లేదని గొగ్గోలు పెడుతున్నారు. ఇప్పుడు ఏంటంటే జగ్గంపేటలో రైతు బజార్ ఏర్పాటు చేయమని సమిష్టిగా అందరూ కోరడం జరిగింది. దీనివల్ల ఏంటంటే వీళ్ళకి సొంతంగా అమ్ముకోవడానికి ఉంటుంది, గిట్టుబాటు ధర లభిస్తుంది, చుట్టుపక్కల కొంతమంది ఎంప్లాయీస్కి, అన్ఎంప్లాయీస్కి ఎంప్లాయ్మెంట్ ఏర్పడుతుంది అని కోరుకుంటున్నారు. దీన్ని మనం దీనిపై అధికారులు స్పందించి తక్షణం మన జగ్గంపేట నియోజకవర్గంలో ఒక రైతు బజార్ని ఏర్పాటు చేయాలని అందరూ కోరుకుంటున్నారు. ఇప్పుడు మనం జగ్గంపేటలో మార్కెట్ యార్డ్లో ఉన్నాం. ఇప్పుడు మనకి ఇక్కడ ఈ మార్కెట్ యార్డ్లో రైతు బజార్ కావాలని ఈ సమస్యపై స్పందించడానికి మన ముందు మన జిల్లా రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా జిల్లా అధ్యక్షుడు జ్యుతి నాగేశ్వరరావు గారు ఉన్నారు. ఆయన అడిగి దీని గురించి తెలుసుకుందాం. నమస్తే అండి. నా పేరు జ్యుతి నాగేశ్వరరావు. నేను రిపబ్లికన్ పార్టీ జిల్లా ప్రెసిడెంట్ని. మాది జగ్గంపేట. ఇక్కడ మార్కెట్ యార్డ్లో ఇప్పుడు ప్రజెంటు మనం ఉన్నాం. అయితే ఇక్కడ రైతులకు కానీ గిట్టుబాటు ధర లేనటువంటి పరిస్థితి అండి. అలాగే ఇక్కడ ఒక ఇంతవరకు చుట్టుపక్కల అన్ని గ్రామాల్లోనూ పెద్ద పెద్ద నియోజకవర్గాల్లోనూ ఉన్నాయి. కానీ ఈ యొక్క జగ్గంపేట నియోజకవర్గంలో ఈ జగ్గంపేట అనేది పెద్ద నియోజ మండలంగా ఉంది. మరి ఈ యొక్క మండలంలో అనేక మంది రైతులు ఉన్నారు. ఇక్కడ కాటలపల్లి నుంచి కానీ, అలాగే గురపాలు, గొల్లగుంట, కాండ్రేగల, పట్టం, బావారు, ఈ చుట్టుపక్కల రైతులందరూ కూడా ఎన్నో కూరగాయల పంటలు పండిస్తూ మరి పండించినటువంటి పంటని వేరొక చోటకి ఒక 10 కిలోమీటర్లు లేదా 15-20 కిలోమీటర్లు అవసరమైతే కాకినాడ, రాజమండ్రి మార్కెట్లు కూడా పట్టుకుని వెళ్ళి అమ్మే పరిస్థితి ఇక్కడ ఉందండి. అంత దూరం ఉంటున్నారు. సో దాని గురించి కిట్టుబాటు మరి ఈ సమస్యను మీరు అధికారుల దృష్టికి తీసుకెళ్ళారు ఎంత ముందు? కానీ మేము అయితే అధికారుల దృష్టికి తీసుకెళ్ళలేదు. కానీ ఇప్పుడు ఏ ప్రభుత్వాలు వచ్చినా రైతులకి పక్షపాతి, మేము రైతుల కోసం పనిచేస్తామని చెప్తున్నారే కానీ ఏ యొక్క ప్రభుత్వాలు కూడా రైతులను పట్టించుకున్నటువంటి పరిస్థితి. మరి ఇప్పుడు ఈ ఇప్పుడు చూసుకున్నట్లయితే మరి ఏ అయితే రైతులు ఉన్నారో ఇక్కడ వరి ఎక్కువగా మా యొక్క జగ్గంపేట ఈస్ట్ గోదావరిలో ఎక్కువగా వరి పండిస్తూ ఉంటారు. ఆ వరిని పండించినటువంటి ఆ వరికి సరైనటువంటి ధరలు లేక తక్కువ ధరలకే అమ్మేటటువంటి పరిస్థితి. అదే ఈ యొక్క ప్రభుత్వాలు ఈ రైతులకు ఒక గిడ్డంగులను ఏర్పరిచి నిల్వ ఉంచుకున్నటువంటి మార్గాలు ఏదైనా మరి ప్రభుత్వం ఇప్పుడున్న ప్రభుత్వాలు చూపించినట్లయితే ఏవైతే రైతులు పండించిన పంటలను ఆ వరిని మరి అందులో దాచుకుని
ధర వచ్చినప్పుడు అమ్ముకునే వెలుచుబాటు మరి మీరు ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం కూడా కల్పించినట్లయితే మరి రైతులు ఇంకా బాగుపడాలని మేము కోరుకుంటున్నాం. సరే, ఇప్పుడు ఈ రైతు బజార్ రావడం వల్ల ఇక్కడ మనకి ఎటువంటి సదుపాయాలు వస్తాయని మీరు భావిస్తున్నారు? ఇక్కడ రైతు బజార్ అనేది ఉంటే చుట్టుపక్కల ఉంది, మరి జగ్గంపేటలో కూడా ఒక రైతు బజార్ అనేది ఉంటే మరి రైతులందరూ కూడా గిట్టుబాటు ధర ఉంటుంది, అలాగే గిట్టుబాటు ధరతో పాటుగా వాళ్ళ శ్రమను మనం తగ్గించిన వాళ్ళు అవుతాం. అదే ఇప్పుడు ఇక్కడ బూరుగుపూడిలో ఉంది, బూరుగుపూడిలో చూసుకున్నట్లయితే రైతులందరూ కూడా కూరగాయలు పెట్టుకెళ్ళి ఆ రోడ్డు మీద NHPC సిస్టమ్ మీద అమ్ముకునేటువంటి పరిస్థితి ఉంది. అలా కాకుండా ఇక్కడ ఒక రైతు బజార్ అనేది ఏర్పాటు చేయడం వల్ల ఇక్కడ కొంతమంది మనం కొంత ఎంప్లాయ్మెంట్ కూడా కల్పించిన వాళ్ళు అవుతాం. అలాగే ఏ అయితే రైతు పండించాడో ఆ పంటని డైరెక్ట్గా ప్రజలకి అమ్ముకోవడానికి వాళ్ళకి కావాల్సినటువంటి ధర మధ్యలో కమిషన్దారులు కానీ లేకపోతే దళారులు కానీ లేకుండా డైరెక్ట్గా ప్రజలకి అమ్ముకునేటువంటి వెలుసుబాటుని కల్పించిన వాళ్ళు అవుతామండి. మేమైతే ఇప్పుడు ఇక్కడ మాకు రైతు బజార్ కావాలని మేము మరి అధికారుల దృష్టికి తీసుకెళ్తున్నాం. మాకు ఇక్కడ జగ్గంపేటలో దయచేసి ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కానివ్వండి లేకపోతే రాజకీయ నాయకులు కానివ్వండి ఎవరైనా సరే మాకు ఇక్కడ ఈ జగ్గంపేటలో మరి ఈ రైతు బజార్ని మీరు ఏర్పాటు చేసినట్లయితే చుట్టుపక్కల ఉన్న రైతులందరూ కూడా ఎంతో సంతోషించి రైతులకే కాకుండా ప్రజలకు కూడా ఎంతో అనుకూలంగా ఉండి మరి వాళ్ళు పండించిన పంటకి సరైనటువంటి న్యాయం జరిగి వాళ్ళు జీవించడానికి బాగుంది. ఈ రోజుల్లో చూసుకున్నట్లయితే మరి రైతులు పండించిన పంటలకి సరైనటువంటి ధరలు లేక ఎన్నో హత్యలు ఆత్మహత్యలు కూడా జరుగుతున్నాయి. మరి ఇక్కడ మనకి ఈ ఏర్పాటు కానీ రైతు బజార్ అనేది మాత్రం ఇక్కడ ఏర్పాటు చేయాలని మా పార్టీ తరఫున మేము గట్టిగా మరి కోరుకుంటున్నాం. అలాగే చేసినట్లయితే మాకు రైతులకు మంచి వెలుసుబాటును మీరు ఇచ్చిన వాళ్ళు అవుతారని మేము ఈ విధంగా మా యొక్క అభిప్రాయాన్ని మేము చెప్తున్నామండి. ఓకే సార్, థ్యాంక్ యూ. ఇప్పుడు చూసినట్టయితే ప్రస్తుత పరిస్థితుల్లో కాయగూరల ధరలు కూడా ఆకాశాన్ని అంటుతున్నాయి. ఈ రైతు బజార్ ఏర్పడడం వల్ల ప్రజలు కూడా అందుబాటులో కాయగూరలు దొరికే పరిస్థితి ఏర్పడుతుంది, అలాగే రైతులకు కూడా గిట్టుబాటు ధరలు లభ్యమవుతాయి. సో దానివల్ల 10 మంది నిరుద్యోగ యువత కూడా ఇక్కడ యువ ఉపాధి దొరకడం సాధ్యమవుతుంది. సో దీని మీద అధికారులు ఇక్కడ ఉన్న అధికారులు దృష్టి పెట్టి ప్రభుత్వాలు ఈ సమస్యను పరిష్కరించాల్సిందిగా ఇఫే ద్వారా కోరుతున్నాను.